హారం ఎంత బాగుందో. హారం ఎంత బాగుందో. రమ్మెంత బాగుందో. పసుపు తెస్తాను. ఎందుకు రారుస్తున్నారు? ఇది ఇల్లా అనుకుంటున్నారా, అసెంబ్లీ అనుకుంటున్నారా? మేము అదే అడుగుతున్నాం. ఇది ఇల్లా లేక పబ్లిక్ పార్క్? అసలు ఏమైందిరా చూడు. చూసా? అయితే ఏంటి? అయితే ఏంటా? అప్పుడే మర్చిపోయినావా అక్క, వాళ్ళు మనల్ని ఇంటికి తీసుకుపోయి ఎంత టార్చర్ పెట్టారో. రే, వెనక నుంచి పొడిచిన ఎద్దైనా అమ్మా నరిస్తే గడ్డేయాలని చెప్పారా మన తాతలు? ఆ ముసలోని పొడిస్తే తెలిసేది, వెనక నుంచి పొడిస్తే నొప్పి ఎలా ఉంటుందో. ఏంటి? ఏం లేదు, ఇప్పుడు ఈ ఎద్దకి ఎండగడ్డేయాలా పచ్చిగడ్డేయాలని ఆలోచిస్తున్నా. మీరు ఏ గడ్డి వేయక్కర్లేదు, ఆ పాప వెళ్ళే వరకు ఏ గొడవ చేయకుండా ఉంటే అదే చాలు. ఇది చాలు, వెళ్ళి కూర్చోండి, తింటానికి తెస్తా. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో చెప్తే మేము మర్యాదలు రెడీ చేసుకుంటాం. అంటే మా ఇంట్లో వాళ్ళందరు తిరుపతికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేంత వరకు. మళ్ళీ ఏమైందిరా మీ ఇద్దరికి? మమ్మీ, మేము గుళ్ళు కాని వాళ్ళ గల్లీలో క్రికెట్ ఆడుకోవాలని పోతున్నాం. బయట ఎండలు చూస్తారా ఎలా మండిపోతున్నాయో? టైంకి అందరూ నీడ పట్టుకు రావాలనుకుంటే మీరు బ్యాట్ పట్టుకుని బలా దూరుకెళ్తారా? క్రికెట్ లేదు, క్రికెట్ లేదు, కాళ్ళు ఎరగొట్టం, లోపలికి రండి. నీలాగా విరాట్ కోహ్లీ మాదిరి, ఎంఎస్ ధోని మాదిరి ఆలోచించి వాళ్ళని బ్యాట్ పట్టుకొని బయటికి పోనీయకుంటే ఇండియాకి ఇన్ని వరల్డ్ కప్లు వచ్చాయా? క్రికెట్ ఇంత ఫేమస్ అయి ఉండేదా? నీలాగే సచిన్ టెండూల్కర్ మాత్రం నా కొడుకు ఎప్పుడు నీడ పట్టునే ఉండాలి, నీడ పట్టునే ఉండాలనుకుంటే 100 సెంచరీలు కొట్టేవాడా? క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేవాడా? అంతెందుకు మామయ్య, 10 దాటితే చాలు, బయట కాలు పెడితే ఇరక్కొడతా అంటది. అవ్వా, ఒక్కోసారి మీ మమ్మీస్ పెట్టే రూల్స్ చూస్తుంటే మా పసిపిల్లల్లో ఉండే టాలెంట్ పాతాళానికి పోతుందా అనిపిస్తుంది అక్క. మమ్మీ అక్క, మమ్మీ వీలైతే కొత్త బ్యాట్ కొనివ్వు, పెద్ద బ్యాట్తోనే ఆడుకునివ్వు. అంతేకాని మమ్మల్ని మాత్రం క్రికెట్కి పోవద్దనక్ మమ్మీ. అవునక్క, టాస్ వేసేలోపు మీ గ్రౌండ్కి వెళ్ళకపోతే మమ్మల్ని ఏ టీంలోకి కోరుకోరక్క, అప్పుడు మీ మనుషులం ఇక్కడున్నా, మా మనసు అక్కడే ఉంటుందక్క, అక్కడే ఉంటుందక్క. వెళ్ళండిరా, వెళ్ళండి, మీకు నచ్చినంతసేపు ఆడుకుని మీకు నచ్చినప్పుడే ఇంటికి రండి. సరేనా? సరే. చూసావా అమ్మా, నా తమ్ముడు నా కొడుకు ఎంత పట్టుదలతో బ్రతుకుతున్నారో. ఇన్నాళ్ళు మీ ఇంట్లో మీరు ఒక్కరైనా తెలివైన వాళ్ళు అనుకున్నానంటీ. అదేంటమ్మా అలా అనేసో? ఇంకా అర్థం కాలేదా మీకు? వాళ్ళు అత్తారింటికి దారేది సినిమా స్పూఫ్ చేసి మిమ్మల్ని బుట్టలో పడేసి క్రికెట్ ఆడడానికి జంప్ అయిపోయారు, మీరేమో పట్టుదల పట్టుదల అని. ఎక్కడికి పోతారు? క్రికెట్ ఆడి ఆడి తిరిగి తిరిగి ఇంటికి వస్తారుగా, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. అమ్మో, నాకు తెలియకుండా నన్నే మార్చారు కదరా. రాణి రాణి, చెప్తా వాళ్ళ పని. అంటే వాళ్ళు వచ్చే టైం అయ్యింది, వాళ్ళు మళ్ళీ వచ్చి ఏదో ఒక డ్రామా స్టార్ట్ చేస్తారు, మీరు మాత్రం తగ్గద్దు. ఒకడు నా తోడ పుట్టాడు, ఇంకొకటి నా కడుపును పుట్టాడు. వాళ్ళకే అంత తెలివి ఉంటే వాళ్ళకన్నా ముందు ప్రపంచాన్ని చూసిన దాన్ని నాకెంత తెలివి ఉండాలి? చెప్తా వాళ్ళ సంగతి.
ఆంటీ, మీరు సీరియల్స్ ఎక్కువ చూస్తారు కదా? అంటే మీ డైలాగ్ డెలివరీ చూస్తుంటే అలా ఉంది. ఆంటీ, మీరు మాత్రం డల్ అవ్వకూడదు. వాళ్ళు మనల్ని మోసం చేశారు. మీ కోపం రావాలి, వచ్చేస్తుంది. అదిగో కనపడిపోతుంది. అదిగో వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టారు. పదండి ఆంటీ, కాలు పట్టుకున్న కనకరించద్దు. తమ్ముడు, అమ్మన కొడుకు, క్రికెట్ వద్దంటే విన్నారా? బట్టలన్నీ ఎలా తడిచిపోయా చూడండి. అబ్బా, వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ వేసుకుని వచ్చారు. మెల్లిగారా హేమో. అక్క, సన్ను మామ మొత్తం పిలిచేశాడు అక్క. తాగునా తాగు. మమ్మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది మామయ్యా. ఒక్క గ్లాస్ చెడ్పత్తు రప్పినంత పటాషు పిండి మామయ్య. మరి ఏమనుకుంటాం మా అక్క అంటే అట్లుంటది మా అక్క తోటి. అలసిపోయినా, స్నానం చేద్దాం. ఎంత ప్రేమో ఈ అమ్మన్నయ్య అక్కన్న పిచ్చోళ్ళకి. అమ్మో, అలసిపోయి వచ్చారు, అర్జెంట్గా వెళ్ళి చికెన్ చేయాలి. చిన్న పిల్లని, నాకే అర్థమవుతుంది వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారని. ఆంటీకే తెలియట్లేదు వీళ్ళు సెంటిమెంట్ ని ఆయింట్మెంట్ లో పడుతున్నారని. తొక్కుతారు కదా, చెప్తా వీళ్ళ సంగతి. ఎవరిని పట్టుకుని అడుగుతున్నావు? వీళ్ళు క్రికెట్. అది కూడా కరెక్ట్. ఏంటి, మాకు క్రికెట్ గురించి తెలియదా? వైడ్, 4, 6 అవుట్, నాట్ అవుట్, నో బాల్, ఫ్రీ హిట్, లెగ్ బైస్. క్రికెట్ గురించి మనకంటే ఎక్కువ తెలుసు అనుకుంటా. రూల్స్ మాత్రమే తెలుసా? మాలకు బెట్టింగ్ లేడేమనవచ్చా? బెట్టింగ్ లో అది నాకు బట్టర్ తో పెట్టిన స్టడీ. అంటే అయ్యో, నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదమ్మా. నేను ఉన్నాను కదా ఆంటీ. ఆర్సీబీ, సిఎస్కే. టాస్ మీద బెట్టు. మీరు చిన్నపిల్లలు, మెయిన్ మ్యాచ్ ఆడడం ఎక్కువ, మళ్ళీ టాస్ అంట. ఇదిగో. థాంక్స్ అక్క. థాంక్స్ అండి. ఆర్సీబీ టాస్ గెలిచింది మామయ్యా. ఉన్నారా పోయారా? హలో, టార్గెట్ 217. ఒక్క ఇన్నింగ్స్ లో కొడతారా, రెండు ఇన్నింగ్స్ లు కావాలా? హలో, మా వాళ్ళు చేజ్ చేయాలంటే టార్గెట్ ఆ మాత్రం ఉండాలి. చిన్న చిన్న టార్గెట్ లను చేజ్ చేయడానికి మనం ఆల్బిత్రి టీం అనుకున్నావా? ఆర్సీబీ చూడా, నెక్స్ట్ లెవెల్. చూద్దాం చూద్దాం. హియర్ వి గో. సిక్స్. హలో, తెగ ఫోన్ కొట్టావు కదా. టూ ప్లేసెస్ మావా, నిన్ను నమ్ముకొని ఆర్సీబీ చేశానే. నువ్వు కావాలనే చేస్తున్నావు చెన్నైకి పేవర్ కా. టూ ప్లేసెస్ పోతే మా కొయిలి మామ వస్తాడు. మా కొయిలి మామ సిక్స్. విరాట్ కోహ్లీ అవుట్.
మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ రా అయితే ఆల్దికే ఉన్నారు. ఆర్సీబీ ఓడిపోయిందని ఏడుస్తున్నావా? ఆడపిల్ల చేతులు ఓడిపోయిందని ఏడుస్తున్నావా? ఏకరిస్తున్నావు చూడు, అందుకే ఏడుస్తున్నా. ఆంటీ మనమే గెలిచాము. నీ అరు గుర్రాలు మా అరు.